కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని రంగాల్లో విస్తరిస్తూ ఉంది. దానిని టీచింగ్ లో తీసుకొస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ వచ్చినటువంటి ఒక పాఠంలో ఒక భాగాన్ని విజువలైజేషన్ అంటే దృశ్యీకరించడానికి ప్రయత్నం చేశాను. సో అది ఎలా ఉంది అని మీరు చెప్పడానికి కామెంట్స్ ఆన్ చేస్తే సరిపోతుంది, కానీ ఇది కిడ్స్ ఛానల్ కాబట్టి ఆటోమేటిక్ గా అన్ని వీడియోస్ కిడ్స్ లోకి వెళ్ళిపోతున్నాయి. సో అక్కడ మీరు కామెంట్స్ అనేవి ఆటోమేటిక్ ఆఫ్ లో ఉంటుంది. కాబట్టి మీరు కొట్టేటువంటి లైక్ల ద్వారా చివరి వన్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో 1 మినిట్ ఉంటుంది చివరిలో, ఆ 1 మినిట్ పార్ట్ అనేది ఏ విధంగా ఉందనేది మీరు నాకు మీరు కొట్టేటువంటి లైక్ల ద్వారా తెలుస్తుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ చేరే విధంగా వీటిని షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఒక క్లాసే కాదు, అన్ని క్లాసులు అన్ని సబ్జెక్ట్స్ అనే వీడియోస్ మనం పెట్టబోతున్నాం. ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ ఏఐ టెక్నాలజీని వాడటానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఒక ఏఐ పార్ట్ మాత్రం తయారు చేయడానికి నాకు 3 రోజులు పట్టింది. సో దయచేసి మీ యొక్క రెస్పాన్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం మన వీడియో. మన 4వ తరగతి తెలుగు పరమానంద శిష్యులు భాగం 2. నా పేరు అల్లి ప్రవీణ్ కుమార్. నేను ఎంపీబీఎస్ పెద్దగట్టి ఇయర్లో టీచర్గా పనిచేస్తున్నాను. సో రైట్, మరి మొదలు పెడదాం. ఈరోజు మనము ఈ పేజీ, ఈ మొదటి పేజీలో మొత్తం 3 పేజీలు ఉంది కదా పాఠము, ఈ మొదటి పేజీలో ఉన్నటువంటి విషయం గురించి తెలుసుకోబోతున్నాం. రైట్, ముందుగా అసలు ఈ పదాలు ఎలా చదవాలి అనేటువంటిది ఒక్కొక్క పదం కింద గీత గీసి చదివి వినిపించి మీకు నేను వివరిస్తాను. మీరు ఆల్రెడీ ఈ పాఠం మొత్తం చదివేసి తెలియని పదాల కింద గీత గీసి వాటికి అర్థాలు తెలుసుకున్నారు. మరి మీ ఉపాధ్యాయులను అడిగి తర్వాత పదాలు అర్థాలు పట్టికలో తెలుసుకోమని చెప్పాం కదా. ఇప్పుడు నేను ఒక్కొక్క పదం చదవడం, ఆ తర్వాత మళ్ళీ పేరాగ్రాఫ్ మొత్తం చదవడం అనేది చేస్తాను. ఒకసారి చూడండి. రైట్, పరమానందయ్య గారికి అమాయకులైన శిష్యులున్నారు. వాళ్ళు అమాయకత్వంతో చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. ఈ కథలో అమాయకపు శిష్యులు ఏం చేశారో తెలుసుకుందాం. ఇలా ఒక్కొక్క పదం చదివినప్పుడు దానికి అర్థం అనేది మీకు సరిగా తెలియదు. మొత్తం వాక్యం మొత్తం ఒకేసారి చదివినప్పుడు మీకు అర్థం అనేది తెలుస్తుంది. అంత స్పీడ్గా చదివితేనే మీకు ఆ పారాగ్రాఫ్ లో ఏముంది అనేటువంటి అర్థం మనకు మైండ్కి ఎక్కుతుంది. మీరు ఒక్కొక్కటి పారామానందయ్య అని చదువుకుంటూ వెళ్తే వస్తుంది, కాకపోతే మీకు ఆ పూర్తి పారాగ్రాఫ్ యొక్క అర్థం అనేది తెలియదు. అందుకనే చదవడంలో వేగం అనేది పెరగాలి. ఇప్పుడు చూడండి, మొదటి వాక్యం చూద్దాం. పరమానందయ్య గారికి అమాయకులైన శిష్యులు ఉన్నారు. వాళ్ళు అమాయకత్వంతో చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. ఈ కథలో అమాయకపు శిష్యులు ఏం చేశారో తెలుసుకుందాం. సో ఇది మనం చదివేటువంటి విధానం. రైట్, మరి ఇప్పుడు ఆ కథలో ఆ అమాయకపు శిష్యులు ఏం చేశారో మనం తెలుసుకుందామా? రైట్, మొదటి సేమ్ ఇందాకట్లాగానే ఈ పారాగ్రాఫ్ కూడా ముందుగా నేను ఒక్కొక్క పదం చదువుతాను, ఆ తర్వాత వాక్యాలు చదువుకుందాం. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. మొత్తం వాక్యం ఒకేసారి చదువుతాం. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. అక్కడ ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఇది ఒక వాక్యం. ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవలసి వచ్చింది. మళ్ళీ ఇక్కడ దాకా ఒక వాక్యం కాబట్టి మళ్ళీ చదువుదాం. ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవలసి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడ్డది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడ్డది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగును చూడగానే భయమయ్యింది. శిష్యులందరికీ వాగును చూడగానే భయమయ్యింది. ఎట్లా దాటాలి అని కాలుగాలిన పిల్లుల్లా అటూ ఇటూ తిరగసాగారు. ఎట్లా దాటాలి అని కాలుగాలిన పిల్లుల్లా అటూ ఇటూ తిరగసాగారు. వారిలో ఒక శిష్యుడు, ఒరేయ్, ఇప్పుడు రాత్రి అయ్యింది కదా. వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది. అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు. సో అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు. ఇప్పుడు మొత్తం పారాగ్రాఫ్ అంతా ఒకసారి చదువుదాం. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. ఒకరోజు శిష్యులందరూ పక్క ఊరికి పోవలసి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడ్డది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగును చూడగానే భయం అయ్యింది. ఎట్లా దాటాలి అని కాలుగాలిన పిల్లల్లో అటు ఇటు తిరగసాగారు. వారిలో ఒక శిష్యుడు, ఒరేయ్, ఇప్పుడు రాత్రి అయింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది, అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు. మరి తర్వాత ఏం జరిగిందో చూద్దామా. మరి
వాగు నిద్రపోతున్నదో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడు. మరి వాగు నిద్రపోతుందో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడు. ఓహో, అదెంత పని, నేను చిటికలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడొక శిష్యుడు. ఓహో, అదెంత పని, నేను చిటికలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడొక శిష్యుడు. పారుతున్న వాగు నిద్రపోతున్నదో లేదో ఆ శిష్యునికి తెలియలేదు. పారుతున్న వాగు నిద్రపోతుందో లేదో ఆ శిష్యునికి తెలియలేదు. మండుతున్న కట్టెను ఒక దానిని తీసుకొని వాగులో ముంచాడు. సుయ్ మని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది. మండుతున్న కట్టెను ఒకదాన్ని తీసుకొని వాగులో ముంచాడు. సుయ్ మని శబ్దం వచ్చి చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి పారాగ్రాఫ్ అంతా చూద్దాం. మరి వాగు నిద్రపోతున్నదో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడు. ఓహో, అదింత పని, నేను చిటికల్లో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడు ఒక శిష్యుడు. పారుతున్న వాగు నిద్రపోతుందో లేదో ఆ శిష్యునికి తెలియలేదు. మండుతున్న కట్టెను ఒక దాన్ని తీసుకుని వాగులో ముంచాడు. సుయ్యమని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది. ఇప్పుడు మళ్ళొకసారి ఈ పాఠాన్ని చదువుదాం. రైట్. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవలసి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడ్డది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగును చూడగానే భయం అయ్యింది. ఎట్లా దాటాలి అని కాలుగాలిన పిల్లుల్లా అటు ఇటు తిరగసాగారు. వారిలో ఒక శిష్యుడు, ఒరే, ఇప్పుడు రాత్రి అయ్యింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది, అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు. మరి వాగు నిద్రపోతున్నదో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడు. ఓహో, అదెంత పని, నేను చిటికలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడు ఒక శిష్యుడు. పారుతున్న వాగు నిద్రపోతున్నదో లేదో ఆ శిష్యునికి తెలియలేదు. మండుతున్న కట్టెను ఒక దాన్ని తీసుకొని వాగులో ముంచాడు. సుయ్యి మని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది. ఏం జరిగింది? వాళ్ళు వాగు ఎలా దాటారు? మరి తర్వాత ఏం జరిగింది? వాళ్ళు వాగు ఎలా దాటారు అనేటువంటి విషయాలు మనం తర్వాత వీడియోలో చూద్దాం. ఇది ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి చదవడానికి ప్రయత్నం చేయండి. పాఠం మొత్తం మీకు చదవడం అనేది వస్తుంది. ఏదైనా పదం ఎలా చదవాలో తెలియకపోతే వీడియోని వెనక్కి జరిపి మళ్ళీ చూడండి. మీకు అక్కడ ఒక్కొక్క పదం ఏ విధంగా చదవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు తెలుస్తుంది. సరేనా పిల్లలు? సో మరి రెండో భాగంలో ఏం జరిగింది అనేటువంటి విషయం మనం మరి రెండో పేజీ మనం రేపటి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సరేనా పిల్లలు? సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. అండ్ ఈ వీడియోని తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.